నమస్కారం. ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలతో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దసరా అనగానే గుర్తుకు వచ్చేది నవరాత్రులు, సంబరాలు, అమ్మవారు. మరి అటువంటి అమ్మవారిని తన చిత్రాల్లో చక్కగా చూపించిన డైరెక్టర్ అనగానే గుర్తుకు వచ్చేది కోడి రామకృష్ణ గారు. మరి ఈ దసరాని వారు ఎలా జరుపుకుంటారు, ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులతో ఎలా జరుపుకుంటారు, ఇలాంటి విశేషాలని వారి మాటల్లోనే విందాం. కోడి రామకృష్ణ గారు నమస్తే అండి. ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ. చాలా మంది వ్యూవర్స్ అందరికి మీరు ఒక డివోషనల్ డైరెక్టర్ గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గ్రాఫిక్స్ అనే వాటిని మీరు ప్రత్యేకించి డివోషనల్ మూవీస్ లో కూడా ఇంట్రడ్యూస్ చేసిన విధానం ఇదంతా చాలా నచ్చుతుంది. అయితే ముందుగా ఈ దసరా రోజు జనరల్ గా మీరు దసరా పండుగను ఎలా జరుపుకుంటారు అనేది ఒకసారి చెప్తారు. దసరా అంటే ఒక ఎమోషనల్ ఇన్స్పిరేషన్ ఉన్న పండుగ. అంటే జీవితాలకు కూడా సంబంధించింది. అంటే పాండవులు కూడా వాళ్ళ అజ్ఞాతవాసం నుంచి ఈరోజు బయటపడి దశమి జరుపుకున్న రోజు, అదే విజయదశమి. అందుకని ప్రతి మనిషి కష్టాలు కూడా తను తీసుకొని కొత్త అందాన్ని, కొత్త సుఖాన్ని, కొత్త ఎమోషన్ని పంచే పండుగ కాబట్టి ఇది విజయదశమి, దసరా, దేవి నవరాత్రులు. చాలా పండుగలో నిష్ఠగా ఉంటాం. నాన్ వెజిటేరియన్ అయ్యి తీసుకోకుండా కింద పడుకొని ఇలా చేస్తాం. ఒక స్వామిని అడిగాం, అమ్మవారంటే కొంచెం దేవత కదా, ఆవిడ చాలా ఎమోషను, నాన్ వెజిటేరియన్ అది లైక్ చేస్తుంది కదా, మరి ఎందుకు ఈరోజు నిష్ఠగా ఉంటారు, ఎందుకు మనం నాన్ వెజిటేరియన్ మానేస్తారు అందరూ కూడా అంటే, అది గ్రేట్, దేవతలైనా సరే వాళ్ళకి ఒక నిష్ట ఉంటుంది. అందుకని ఈ నవరాత్రులు అన్ని రోజులు అమ్మవారు మన ప్రజల కోసం, ఈ ప్రపంచం కోసం ఒక ఎమోషనల్గా ఒక నిష్ఠలో ఉంటుంది మన కోసం. అందుకని మనం వాడికి సపోర్ట్గా చేస్తాం. అందుకని దేవత కూడా నిష్ఠగా ఉండే రోజు కాబట్టి, ఆ పండగ కాబట్టి ఇది విజయదశమి, నవరాత్రి. మీరు తీసిన మూవీస్లో అసలు అమ్మోరు సినిమాలో చాలా చాలా కొత్త కనిపించింది. ఆ కొత్తదనం ఏంటి అంటే, అప్పటి వరకు రమ్యకృష్ణ గారి మీద ఒక టైప్ ఆఫ్ వ్యూ, మోడ్రన్ బాగా ఈ టైప్ చూస్తూ ఉన్నారు. సడన్గా ఆవిడనే సినిమా టైటిల్ రోల్ ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఆవిడని సెలెక్ట్ చేయడానికి కారణాలు అందరం కలిపి సెలెక్ట్ చేసింది. అది ఆవిడని పెడితే తీస్తే ఎలా ఉంటుందని మా శ్యామ్ గారు మేమందరం అనుకున్నాం. అనుకుంటే చాలామంది రివర్స్ అయ్యారు. ఎందుకంటే ఏంటి ఆవిడ గ్లామర్ క్యారెక్టర్లు అన్నీ వేసింది, సెక్సీ క్యారెక్టర్లు వేసింది, ఇలా అంటున్నారు మీరు అంటే ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది నాకు. ఎందుకు చేయకూడదు, ఎందుకంటే దేవతా లుక్ అనేది అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. అది ఎంత అందమైన వాళ్ళు అయినా సరే దేవతా లుక్ ఉండదు, దేవతా లుక్ ఉండేది ఒకరికే ఉంటుంది. అలాంటి లుక్ ఆవిడలో మేము క్యాచ్ చేసాం. సరే ఓకే, అమ్మవారిలా గెటప్ వేస్తాం, ఇది వేస్తాం, తీస్తాం, ఓకే. బట్ మెయిన్ మా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇంట్రడక్షన్. ఆమెని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూపించాలి అమ్మవారి గెటప్లో ఎలాగనే దానికోసం నేను ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి స్థలపురాణాన్ని వర్కౌట్ చేశాను. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందులో స్థలపురాణంలో కాకుండా మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆవిడ రావాలి. వచ్చినప్పుడు జనం అందరూ కూడా రమ్యకృష్ణ రాబోతుంది అని అంటారు. వాళ్ళందరూ ఒక్కసారి షాక్ తిని దేవత వచ్చింది అనుకోవాలి. ఇది అక్కడ ఏం, అందుకని దాని ముందు మేమంతా ఒక కలర్ వచ్చి ఊరంతా చచ్చిపోతున్నట్టు, ఊరు వాళ్ళందరూ చచ్చిపోతున్నట్టు, దానికోసం ఊళ్ళో వాళ్ళందరూ పండగ చేసి ఓణాలు చేస్తున్నట్టు, వాళ్ళ అన్నం పెట్టడానికి వస్తున్నప్పుడు ఒక సెల్ హోటీలో ఒక వ్యక్తి వస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటాం కదా రమ్యకృష్ణ గారు వచ్చారు. వస్తుండగా అలా వస్తుండగా ఎదరికి వచ్చేటప్పటికి, లైట్లోకి వచ్చేటప్పటికి చేతిలో అన్నం వస్తుంది. అలా రమ్యకృష్ణ గారు వస్తారు. బట్ అట్ ఈజ్ ఓల్డ్ గెటప్. అక్కడ జనం ఇన్వాల్వ్మెంట్లోకి వచ్చారు. అమ్మో, ఇది అమ్మూరు నైవేద్యం, ప్రసాదం కాదు, నీకెట్టకూడదు. ఊరి కొత్తలాగున్నావు, టెంపుల్ వేసుకోమ్మా. అయ్యో బాగుంది, దూరం నుంచి వచ్చాను, ఆకలని అడిగితే వీల్లేదంటారేంటి. చూడమ్మా పెద్దావిడ, అది అమ్మూరు నైవేద్యం, ఇది ఇంకా నా చేతిలోనే ఉందిగా. ఇది నైవేద్యం కాదులే, తీసుకొని తిను. అమ్మా, అమ్మూరు తల్లి, నేను చేసే తప్పైతే నన్నేమైనా చేయి. ఈ ఊరి జనం చావు మహమ్మారి నోట్లో పడిపోకుండా చల్లగా రక్షించి కాపాడు తల్లి. తీసుకోమ్మా పెద్దావిడ, తీసుకో. నువ్వు నాకు పెట్టిన ఈ పిడికెడు వెతుకులే,
ఈ ఊరిని కాపాడాలి. జనం అందరూ కూడా ఫోనకాలు వచ్చి పడిపోయారు. ఆ బిల్డప్ అనేది ఇస్తే ఆ కళ కానీ ఆర్టిస్ట్లో ఉంటే అది ఎప్పుడు మిస్ అవ్వదు. పండుగ గురించి ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడం గురించి వచ్చిన ఏదైనా టాపిక్ వచ్చినా మీరు ఖచ్చితంగా పాలకొల్లు మీ ఊరిని మర్చిపోకుండా చెప్తూ ఉంటారు. మీకు ఎలాంటి ఫెస్టివల్స్ బాగా నచ్చేవి? దసరా ఒకటి, నెంబర్ వన్ ఫస్ట్, శ్రీరామనవమి, వినాయక చవితి. ఇవి ఎందుకు నచ్చుతాయంటే ఇవి మా ఊర్లో సెలబ్రేట్ చేస్తారు పెద్దవాళ్ళు అందరూ కూడా. ఆ పండగకి మాకు చిన్నప్పటి నుంచి మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే పందిరి వేసి ఆ పందిరిలో నాటకాలు వేస్తారు 9 రోజులు. సో అందుకని అది మాకు ఒక ఫెస్టివల్గా ఉంటుంది. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. నవరాత్రులు వచ్చినాయంటి ఇలా చేయొచ్చు, దసరా వస్తే ఇలా చేయొచ్చు, వినాయక చవితి వస్తే ఇలా జరుగుతుంది అని అదొక హాలిడే ఫెస్టివల్ లాగా మేము ఫీల్ అవుతుంటాం. జనరల్గా అందరి ఫ్రెండ్స్తో కలిపి ఊర్లోను మా డిస్ట్రిక్ట్లోనూ చేసేవాళ్ళం, ఇప్పుడు ఇంట్లో చేసుకుంటాం. నేను నవరాత్రులకి చేస్తాను 9 రోజులు కూడా, కింద పడుకొని నాన్ వెజ్ అనేది తీసుకోకుండా, యా దేవుళ్ళు వేసుకోకుండా స్టిల్ కంటిన్యూ చేస్తాం. మీరు ఇందాక చెప్తూ దేవుళ్ళ గురించి కూడా చెప్పారు. ఈ దేవుళ్ళ మూవీ అనేది అప్పుడు ఒక సంచలనంలా చెప్పాలి నిజంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి, ఖచ్చితంగా చూడాలి అనుకుని వెళ్ళిన వాళ్ళు నాకు ఇంకా గుర్తున్నారు. చిన్న పిల్లల మీద ఇంత సబ్జెక్టు అంటే మెయిన్గా వాళ్ళతోనే లీడింగ్ అంతా నడుస్తూ ఉంటుంది, ఆ డిఫరెంట్గా అంటే దేవుళ్ళందరినీ కవర్ చేస్తే ఇలా మూవీ తీయాలన్న థాట్ మీదేనా? అది అసలు కథ రాసుకున్న తర్వాత చాలామంది ప్రొడ్యూసర్లు దాంతో తీస్తానని వచ్చారు. వస్తే నాకేంటంటే ఇట్లన్నిటికీ పర్మిషన్ తెచ్చే ప్రొడ్యూసర్ ఎవరు, దీన్ని ఎంజాయ్ చేసి ఈ సినిమాని తెస్తాను నేను అన్ని ప్రొడ్యూసర్ కావాలి అనే దానికోసం ఉంటే అప్పుడు నేను కరాటం రాంబాబు గారు, హరిబాబు గారు అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు మెయిన్ ప్రొడ్యూసర్, ఆయన ఎంపీ కూడా కదా, అక్కడ చెప్తే ఇది నేను తీస్తానికి ఎవరికి తీయకండి అన్నారు. సార్ నా పరిస్థితి ఇది, నా భద్రాచలం పర్మిషన్ కావాలి, కనకదుర్గ పర్మిషన్ కావాలి, ఇవన్నీ కావాలంటే నేను తెస్తానండి మీకు అని ఒకసారి ఒక మినిస్టర్లు, అప్పుడు ఆయన మినిస్టర్లు అందరూ ఆయన తాలూకు శిష్యులందరూ మినిస్టర్స్, వాళ్ళందరూ ఒకసారి వచ్చారు ఇద్దరికి. వచ్చి వాళ్ళు చెప్పారు మేము ఇస్తాం పర్మిషన్ తెప్పిస్తాం మా గురుగారి సినిమా కదా అని. అందుకని ఆ పర్మిషన్స్ అన్నీ వచ్చాక ఆ సినిమా స్టార్ట్ చేసాం. మీరు ప్రత్యేకించి డిఫరెంట్ మూవీస్తో పాటుగానే ఈ డివోషనల్ మూవీస్ అనేది కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు వాటికి. అమ్మోరు సినిమా లేదంటే దేవి లేదంటే ఇప్పుడు రీసెంట్ కొంచెం ఈ మధ్య కాలంలో తీసుకున్నట్లయితే అరుంధతి కానీ, అవతారం కానీ ఇలాంటి మూవీస్ కూడా చాలా బాగా రీచ్ అయినాయి ప్రేక్షకులకి. ఇలాంటి థాట్స్ ఎలా వస్తుంటే? నేను ఎక్కువగా జనరేషన్ ఫాలో అవుతానండి. అంటే దృష్టి ఎలా ఉంటుంది, కొత్తగా చూసేవాడి దృష్టి, వాళ్ళకి ఏం ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది నేను ఎక్కువగా ఆలోచిస్తాను. వెంకటేశ్వర స్వామి ఫోటోను మాత్రం మార్చను, దాని ఫ్రేమ్ను మారుస్తూ వెళ్తుంటాయి ఇప్పుడు కూడా. ఎందుకంటే మోడర్న్ అంటారు కాబట్టి ఎలా చెప్పాలి ఏంటి అనే దానికోసం. నాకు డిఫరెంట్ మూవీస్ రావడానికి కారణం ఏంటంటే నాకు డిఫరెంట్ ప్రొడ్యూసర్స్. ఇంకోటి ప్రొడ్యూసర్ వస్తారు, ఎలాంటి సినిమా తీయాలని అడుగుతాను, ఎలాంటి కథ తీయాలని అడుగుతాను, ఏ ఆర్టిస్ట్ అని మాత్రం అడగను ఎప్పుడు. ఎందుకంటే అతను నాకు ఈ ఆర్టిస్ట్ ఉన్నాడండి అంటే అతను తగ్గట్టుగా కథ రాస్తా. లేదు సార్ నాకు ఎవరు లేరు కొత్తలతో తీద్దామండి అంటే అలాగే తీస్తా. లేదా మీరు చెప్పండి కథ, అది ఎవరన్నా పెద్ద హీరోయిన్ కానీ వాళ్ళకని సూట్ అయితే నేను తెచ్చుకుంటా ఇడ్లీ అని చెప్పారు కూడా అలా రాస్తా. అలాగ ప్రొడ్యూసర్ చాయిస్, ఆయన స్వేచ్ఛ ఉండాలి.
ప్రొడ్యూసర్ ఏదో ఇదే తీసుకురండి, ఇక్కడే తీసుకురండి, ఇక్కడే ఉండండి, ఇలాంటి ఆర్టిస్టే కావాలంటే వాడు టెన్షన్లో పడిపోతారు. అందుకని వాడి స్వేచ్ఛకి, ప్రొడ్యూసర్ స్వేచ్ఛకి మనం ఇచ్చినప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ వస్తాయి. ఫ్యాషన్ ప్రొడ్యూసర్కి కావాల్సింది ఏంటంటే ఈరోజు సినిమా తీయడం గొప్ప విషయం కాదు, ఫ్యాషన్. ఇలాంటి సినిమా కావాలి సార్, ఇలా చెప్పాలి జనం, మా ఊళ్ళో ఇలా మాట్లాడుకోవాలి, మా ఇంట్లో వాళ్ళు ఇలా మాట్లాడుకోవాలి. నేను ఒకసారి ఇలా వచ్చినప్పుడు ఒక పండగలో ఇలా జరిగింది సార్, అలాంటిది కావాలి నాకు, అది ప్రొడ్యూసర్ అంటే. అంతేగాని తీసుకొచ్చాం వేసాం షూటింగ్ షాట్ వేసారు ఇవాళ ఎన్ని సీన్లు అయినా అన్నారంటే అక్కడ క్రియేటివిటీ ఆగిపోద్ది. నా ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఎవరైనా సరే నా షూటింగ్ జరిగేటప్పుడు ఎలా వచ్చింది సార్ సీన్ అని అడుగుతారు, కానీ ఎప్పుడైపోద్దని ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు నా ప్రొడ్యూసర్. సో దే ఆర్ ఎంజాయింగ్ ది వర్క్. అందుకని నేను నాకు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను, మొనాటినీ రాకూడదు ఇప్పుడు కూడా, మరి కొత్తదనంగా ఏం చెప్పగలం అని మన నేటివిటీ మార్చకూడదు. మన సినిమాలో జనం ఏది లైక్ చేస్తారో అది మార్చకూడదు. జనం ఇప్పటికీ భోజనం చేస్తున్నారు, ఇప్పటికీ నీళ్లు తాగుతున్నారు, ఇప్పటికీ గాలి పీలుస్తున్నారు, ఆకాశాన్ని చూస్తున్నారు, అది మిస్ అవ్వకూడదు మనం. అది మార్చకుండా మోడర్న్ లుక్, ఏ బైనాక్లతో చూసాడా, లేకపోతే టెలిస్కోప్తో చూసాడా, లేకపోతే రంగద్దాలు పెట్టి చూసాడా అనే దృష్టిని మార్చగలం. కానీ మనం అక్కడ ఉండే ఐటమ్ను మనం మార్చామనుకో వాడు థర్డ్ పర్సన్ అయిపోతాడు. ఇన్వాల్వ్ అవ్వాలంటే ఆ ఇన్వాల్వ్మెంట్లో అతనికి నచ్చింది, అతను ఎప్పుడు చూసేదైతేనే ఇన్వాల్వ్ అవుతాడు. ఇన్ని జాగ్రత్తలు నేను 24 అవర్స్ తీసుకుంటా. సింహరాశిలో పుట్టిన ఏ ప్రాణి అయినా కోరి అగ్నికి ఆహుతైతే ఆమెను ఆవహించిన గరుడపూట శక్తుల చెర విడిపోతుంది. మా పెళ్లి కానీ జరిగితే మీరంతా నన్ను చంపుకు తిన్నట్టే. వచ్చే 3వ గ్రహణం వెళ్లే వరకు ఇక్కడే ఉంటాను. నేను నచ్చ గెలుపెవరితో ఈ ఆదిశక్తికే తెలి. గ్రాఫిక్స్ అనేది అప్పటికి ఇంకా జనాలకి రాలేదు, రీచ్ కాలేదు, అసలు ఎవరు పెద్దగా చూడని ఈ టైంలో మీరు మంచి గ్రాఫిక్స్ని ఇస్తుంటారు మూవీస్లోని. ఆ క్రియేషన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. మీ మూవీస్ అన్నిట్లో టెక్నికల్గా కూడా మీరు ఎలాంటి కేర్ తీసుకుంటుంటారు? గ్రాఫిక్స్ అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే గ్రాఫిక్స్ అంటే మనం ఏదో ఇప్పుడు గ్రాఫిక్స్ అనుకుంటున్నాం, కానీ మా ఊళ్ళో అక్కడ కూడా వైర్ వర్క్ అనేవారు. నాటకాల్లో అది గదలాగా పారిపోవడం, గదలా వేసేయడం, గత్త ఆడుపెట్టు లాగడం ఇలాంటివన్నీ జరిగాయి. అప్పటి నుంచి అట్ల మీద ఒక ఇంట్రెస్ట్ నాకు. అలాగే సినిమాలోకి వచ్చిన తర్వాత కూడా ఎలా గ్రాఫిక్స్ చేయించాలి అని ఆలోచించినప్పుడు గూఢచారి నంబర్ 1 అని చిరంజీవి గారితో సినిమా చేయాల్సి వచ్చింది. ఫుల్ ఆఫ్ గ్రాఫిక్స్ అది, కానీ అవి కంప్యూటర్ గ్రాఫిక్ కాదు. ఏకనాథ్ అనే ఒక ఆయన మాన్యువల్గా చేశాడన్ని, అవన్నీ దద్దలిపోయింది అట్లంతా కూడా గ్రాఫిక్స్కి. చిరంజీవి గారు కాంబినేషన్లో అదిరింది అది. అలాగే ఆ గ్రాఫిక్స్ని ఎక్కువ వర్కౌట్ చేసి గూఢచారి 117 అని మహేష్ కృష్ణ గారితో తీసాం. అందులో కూడా ఈ మాన్యువల్ గ్రాఫిక్సే అలాగే. అందుకని అలాగ చేసిన నాకు అంటే మన టెక్నికల్గా గ్రాఫిక్స్ ఇంకా బాగా చేయొచ్చు అనేది శ్యామ్ గారు అమెరికా నుంచి లండన్ నుంచి గ్యాదర్ చేసి టెక్నీషియన్స్ని తీసుకొచ్చారు. వీళ్ళు అక్కడ చేశారండి అని చేస్తే వాళ్ళు ఏం చేస్తారని ఐటమ్స్ అన్నీ కూడా మేము ఇస్తే వాళ్ళు చేసుకొచ్చారు. అప్పుడు దానికి కథను సవరించారు, చేసి అందు ఏది ఎక్కడ ఉపయోగించాలి, ఏది ఎక్కడ ఉపయోగించాలి అనేది ఉపయోగించేలా చేసాం. అందులో వాళ్ళు ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ కింద తీసింది నేను క్లైమాక్స్లో పెట్టి అలాగ వర్కౌట్ చేసి గ్రాఫిక్స్ చేసాం. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఏదైనా కొత్త టెక్నిక్ వచ్చినప్పుడు దర్శకుడు అనేవాడు దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని మనం తీసుకోవాలి, దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అంతేగానా ఎందుకని పాత అనేకూడదు. మనం ఆ టెక్నిక్ని మనం అన్వాల్వ్ చేస్తే యంగ్స్టర్స్ అందరినీ కూడా ఆ మేరకు అట్రాక్ట్ చేయగలుగుతాం. మనం ఎప్పుడు కూడా రైల్లో కూర్చొని ఆలోచించాలి తప్పితే రైల్వే స్టేషన్లో ఉండి ఆలోచించకూడదు, మన ముందు రైళ్ళని వెళ్ళిపోతాయి. అందుకని టెక్నిక్ని, కొత్త టెక్నిక్ని మనం ఇన్వైట్ చేయాలి. బట్ అది ఇన్వైట్ చేసినప్పుడు అసలు దాంట్లో ఉండే సాధక బాధకాలు ఏంటి, అసలు అదేంటి, ఆ టెక్నిక్ ఏంటి అనేది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి.
ఆ టెక్నీషియన్ని మనం కమాండ్ చేసేలా ఉండాలి. నాకు ఇది వద్దు, ఇది చాలు, ఇంతే చాలు, ఇంతకంటే ఎక్కువ వద్దు అని మనం చెప్పగలగాలి. లేకపోతే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటుంది అది కాస్ట్. అందుకని టెక్నిక్ అనేదాన్ని కొత్త దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి, దాన్ని మనం ఉపయోగించాలి. ఆ ఉపయోగించేది కరెక్ట్ ఫ్యాక్టర్లో ఉండాలి. ఒక సినిమా హిట్ తర్వాత దర్శకుడికి చాలా బాధ్యత పెరుగుతుంది. అంటే మనకి ఏదైనా హిట్ వచ్చినప్పుడు రావాల్సింది ఏంటంటే భయం, సక్సెస్ వచ్చినప్పుడు రావాల్సింది ఏంటంటే పట్టుదల. హిట్ వచ్చినప్పుడల్లా భయమే వస్తుంది నాకు. నా 10 1 ఇయర్ ఫిల్మ్స్ ఉన్నాయి, ప్రతిసారి 2 ఇయర్స్ గ్యాప్ వస్తుంది. అలాగే ఇప్పుడు అరుంధతి సినిమా వచ్చింది, అది టెక్నికల్గాను అన్నింటిలోనూ దాన్ని పీక్లో పెట్టింది. ఇప్పుడు జనం బ్రెయిన్లో ప్రతివాడు ఇప్పుడు సినిమా చూస్తున్నట్టు రావట్లే, అరుంధతి సినిమా తర్వాత ఏంటని చూస్తున్నట్టుగా వస్తున్నారు. అసలు ఇదేంటి సుశీల? సమాధి అంటే ఇందులోంచి నేను బయటికి ఎలా తీయాలి? బట్టలు కొట్టండి. అసలు నువ్వు లోపలికి ఎలా వెళ్ళావు? అది నీకు అవసరమా? అయ్యో లోపలంతా చీకటిగా ఉందండి, ఊపిరాటం లేదు. రండి బట్టలు కొట్టండి, రండి బట్టలు కొట్టండి, రండి బట్టలు కొట్టండి. బట్టలు కొట్టరా, బట్టలు కొట్టరా, ఈ సమాధిని బట్టలు కొట్టరా, బట్టలు కొట్టరా, బట్టలు కొట్టరా, సమాధి బట్టలు కొట్టు. అందుకని అరుంధతి తర్వాత చేసే సినిమా ఏంటనేది ఆలోచించి ఆలోచిస్తే నాకు లక్కీగా ఒక బ్రిడ్జ్ దొరికింది. అదేంటంటే పుట్టపర్తి సత్యసాయిబాబా. ఇది అటు అరుంధతి లాంటి సినిమా కాదు, అది మామూలు సినిమా కాదు, ఒక ఐడెంటిటీ ఉన్న గొప్ప డ్రామా. అందుకని ఆ సినిమా స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ అంకుల్ ఆంజనేయ స్వామి అని, ఒక చిన్నపిల్లలు ఆంజనేయ స్వామి అని, దేవుళ్ళ కంటే కొంచెం సోఫిస్టికేటెడ్ సబ్జెక్ట్. అది వర్కౌట్ చేస్తున్నాం, దాంట్లో ప్రజెంట్ పాలిటిక్స్ లాంటిది కూడా ఉంటుంది అందులో. నెక్స్ట్ చింత చెట్టు అని ఒక సినిమా, దాని మీద ఒక సెంటిమెంటల్ థ్రిల్లర్ వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ రా రాజకీయం అని ఒక సినిమా చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్లో రాజకీయ సినిమాల మీద నాకు డిమాండ్ ఎక్కువ ఉంది చేయమని, కానీ చేసేసి అన్ని టీవీలో మనం చేసిన సినిమాలు వస్తున్నాయి. మన అప్పుడుకి భారత మంది ఎలా సార్ మీరు చూపించారు, అదే జరుగుతుందండి ఇక్కడ అని చెప్పేవాళ్ళు, ప్రతి ఆ సినిమా వచ్చిందంటే చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు. ఏంటి పాలిటిక్స్, ఈ రాష్ట్రం, ఈ దేశం ఇలా అయిపోవడం కారణం అని ఒక మంచి ఐటమ్ తీసుకుని ఒక 25 ఇయర్స్ పోలీస్ ఆఫీసర్ మీద కథ వర్కౌట్ చేసాం. దసరా కాబట్టి అమ్మవారు నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ సంబరాల్లో ముఖ్యంగా మీరు ప్రేక్షకులకు కానీ జనరల్ వ్యూవర్స్కి మీరు చెప్పాలనుకునేది ఏంటి? అంటే చెప్పాలనుకునేంత మనకి స్పిరిట్ డివోషనల్గా మనకి లేదు, బట్ అబ్జర్వర్గా మాత్రం నేను కొన్ని అబ్జర్వ్ చేయగలను. ఎందుకంటే మన దేశం కర్మభూమి, భక్తి భూమి. భక్తి అనే గౌరవంతో మన దేశాన్ని అందరూ గౌరవిస్తున్నారు. అలాంటి దాన్ని మనం కించపరచుకోకూడదు అనేది, లేకపోతే ప్రపంచానికంతా తెలిసేలాగా తిరుపతిలో ఈగలు పడతాయంట లడ్లో, తిరుపతిలో ఏమో అమ్మాయిల వెనకలు పడతారంట అని ప్రపంచం అంతా అల్లకల్లోలం చేసేలాగా మన సంస్కృతిని దిగదార్చడం అనేది నాకు నచ్చదు. ఇప్పుడు అమృతం ఉంటుంది, అమృతం మీద కూడా ఈగలు వాళ్తాయి. ఆ ఈగలను తోలుకొని అమృతాన్ని అమృతంగా ఉంచుకోగలగాలి. అందులో వెంకటేశ్వర స్వామి అనేది గాడ్. ఇంతమంది వెళుతుంటారు, వెళ్ళినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేసేవాళ్ళు, కాళ్ళ కింద ఉండి చెప్పులు దొంగిలించేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారు? అందుకని దయచేసి మన సంస్కృతిని అన్ని మతంలో చూడండి. ఇప్పుడు దాకా వాళ్ళు అలాంటి సంస్కృతి తావివ్వరు, వాళ్ళు దాన్ని చాలా ప్రాణంగా కాపాడుకుంటారు, దానికోసం చచ్చిపోతారు. అందుకని మనం కూడా మన డివోషనల్ గొప్పది, అంత గొప్ప శక్తి దేనికి లేదు మనకి ఇప్పటికి కూడా. అందుకని దాని మీద ఈగల్లా ముసిరే పని చేయొద్దు అనేది
అది. నెక్స్ట్ మనం భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. మనం మామూలు అంటే ఎవరైనా చెప్తే మనం ఫాలో అయ్యేవాళ్ళు. ఘనాపాఠీలు అనేవాళ్ళు మనకి ఇంపార్టెంట్. మన పురోహితులు కానీ బ్రాహ్మణ్స్ కానీ వీళ్ళ వల్లే మనం ఈ డివోషనల్ పెడుతున్నాం. వాళ్ళందరూ ఎంత స్ట్రాంగ్గా ఉంటే డివోషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మామూలు భక్తులు ఉన్నాడనుకో, దీపావళి ఇవాళ చేయాలా రేపు చేయాలా, వినాయక చవితి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, వినాయకుడు ఎప్పుడు ఏంటి, ఒక్కొక్క ఘనాపాఠి ఒక్కొక్కటి రాస్తున్నారు. దాంతో ఈ పండుగలు అనేవి డెల్యూట్ అవుతున్నాయి మనకి. డివాల్ చేసేవాళ్ళు కొందరు, రేపు రాత్రి చేసేవాళ్ళు కొందరు, ఇలాగ అన్నీ కలిపి ఈ పండుగ ఇప్పుడు, ఈ పండుగ ఇప్పుడు, ఈ ముహూర్తం ఇప్పుడు, ఇది మా డెసిషన్ అని చెప్తే సామాన్యులు మేమంతా కూడా దాన్నే ఫాలో అవుతాం. మన పండుగలు సజీవంగా ఉంటుంది. దేవి గురించి మనం చెప్పుకోవాలంటే ఈ సృష్టిలో ఫస్ట్ ఉద్భవించిందే దేవి, ఆవిడ నుంచే ఇవన్నీ వచ్చాయి. ఆ దేవిని మనం ఎంత హైలైట్ చేసుకుంటే, ఆ భక్తిని మనం ఎంత కాపాడుకుంటే మన దేశం ఎప్పుడు కూడా ఎప్పుడు ఎప్పటికీ ఎప్పటికీ ఇలాగ కర్మభూరిగా అందంగా ఉంటుంది. అందుకని వీ షుడ్ కీప్ అప్ అవర్ రెస్పెక్ట్స్ టువర్డ్స్ డివోర్స్. వనితా ప్రేక్షకులకి నా దసరా శుభాకాంక్షలు.